చేయడానికి సమాయత్తమై ఉన్నాం. హోటల్ రంగంలో అపార అనుభవం ఉన్న బావాచి హోటల్ యాజమాన్యం గుంటూరు చంద్రమౌళి నగర్లో నూతన హోటల్ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలగిరిధర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి లేలప్పిరెడ్డి, 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డి, 40వ డివిజన్ అభ్యర్థి దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు. హోటల్ యజమాని వినయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బావాచి రెస్టారెంట్ మన సోదరుడు చెప్పినట్టు గుంటూరు బావాచి అని చెప్పేసి ఇది కాస్త ఫేమస్ అయితే అన్న నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఇతను బ్రాడీపేటలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే మేమే రిక్వెస్ట్ చేసాం అన్న. ఈ ఏరియాలో అయితే 37 వాటిలో బాగుంటుంది, ఈ ఏరియాలో మీకు క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది కాబట్టి మా క్లాస్ ఏరియా అయినా కానీ ఇక్కడ నీ క్వాలిటీ ఉంటుందని నేను రిక్వెస్ట్ చేయడంతో ఆయన కూడా ఇక్కడ ఈ ప్లేస్ చూసుకోవడంతో అన్నీ కరెక్ట్గా ఉండడంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని అట్లానే మనం ప్రోత్సహించి ఆయనకు కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఒకసారి మనం ఆ టేస్ట్ని ఆస్వాదిద్దాం, నచ్చితేనే కంటిన్యూ చేద్దాం. దీనికోసం ఈయన ఛాలెంజ్గా తీసుకొని నేను ఈ రెస్టారెంట్ని చక్కగా చేస్తాను నమ్మకంతో చెప్పాడు. అదే ధైర్య స్ఫూర్తితోటి నేను కూడా మీ అందరికీ కూడా ఆయన తరపు నీ భరోసా ఇస్తూ చెప్తున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణా జిల్లాలో 5 చోట్ల ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ముగిసింది. డ్రై రన్ లో ఎక్కడా లోటుపాట్లు కనిపించలేదు, ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్న జాయింట్ కలెక్టర్ శివశంకర్.